తమిళనాడు కర్ణాటకలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఐటీ రియాలిటీ సంస్థలపై ఐటీ దాడులు చేస్తోంది. చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరులో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి తమిళనాడు కర్ణాటకలో జరుగుతున్న ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్ లో సోదాలు నిర్వహిస్తోంది. ఇక తమిళనాడులోని 50 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోనూ వందల సంఖ్యలో ప్రాజెక్టులు చేపట్టింది జీ స్క్వేర్. ఈ సంస్థలో తమిళనాడు సీఎం కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టారంటూ ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఆరోపణలు చేశారు. ఇంతలోనే ఐటీ రైట్స్ నిర్వహించడం సంచలనంగా మారింది.